హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను మీ మోటివేషన్ స్పీకర్ని. సో నా యూట్యూబ్లో నేను డిఫరెంట్ కంటెంట్ని పోస్ట్ చేస్తున్నాను. ఆ డిఫరెంట్ కంటెంట్లో ఇంకో కంటెంట్ నేను సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే మోటివేషన్ వీడియోస్. సో మోటివేషన్ వీడియోస్ ఖచ్చితంగా కీ రోల్, అలాగే మేజర్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి సో మిమ్మల్ని ఉత్సాహపరచాలని చెప్పి సో మోటివేషన్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను, డిఫరెంట్ కంటెంట్ కూడా పోస్ట్ చేస్తున్నాను. సో ఎప్పటిలాగానే ఒక టైటిల్ని తీసుకుంటాం, ఆ టైటిల్కి సంబంధించిన ఒక స్టోరీ, అలాగే ఆ స్టోరీకి సంబంధించిన కొన్ని విషయాలు మనం ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటాం. సో కొంతమందినైనా సరే ఈ చెప్పబోయే మాటలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయేమో అని ఒక చిన్న అంబిషన్, అలాగే ఒక చిన్న డిజైర్తో మాత్రమే ఈ మోటివేషన్ అంటే చెప్పాలనుకున్నాను. సో నా టైటిల్ ఈరోజు నేను మీతో పంచుకుంటాను. సో ఈరోజు మన టైటిల్ ఏంటంటే సో వజ్రాల మూట. సో ఎందుకు ఈ టైటిల్ నేను సెలెక్ట్ చేసుకున్నానంటే ఆ విషయాన్ని చెప్తాను. ఒక చిన్న స్టోరీ నేను మీతో పంచుకుంటాను, ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఒక చిన్న కొటేషన్ కూడా చెప్తాను, ఆ దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు దగ్గరికి ఒక యజమాని వచ్చి ఇలా అంటున్నాడు. సో ఈ యజమాని వచ్చి ఏమంటున్నాడంటే, రాజా నాకు అన్యాయం జరిగింది, సో నాకు న్యాయం కావాలి కాబట్టి నీ దగ్గరకు వచ్చాను అని అంటాడు. సో అనేక మంది న్యాయవాదులు ఉన్నారు, కానీ అయితే రాజ్యంలో నీవు ఉన్నావు కాబట్టి, న్యాయాన్ని విధించే ఉన్నతమైన స్థానం నీవు ఉన్నావు కాబట్టి నీ దగ్గరకు వచ్చానని అంటాడు. అయితే రాజు దగ్గరకు వచ్చిన తర్వాత సరే నీకు జరిగిన అన్యాయం ఏమిటి చెప్పన్నప్పుడు ఆ యజమాని చెప్తున్న విషయం ఏమిటంటే, అయ్యా నేను యజమానిని, అయితే నేను ఒక జమీందారు దగ్గర పనిచేస్తున్నాను. సో నేను ఒకరోజు నేను అలాగే జమీందారు ఇద్దరు కలిసి మరి వేరే గ్రామం నుంచి బయలుదేరి మా ఇంటి గృహంగా నడుచుకుంటూ వస్తున్నాం. అయితే భారీగా వర్షం పడుతుండడం వలన మరి మాకు ఎక్కడ దాచుకోవాలో, ఎక్కడ తల దాచుకోవాలో అర్థం కాక కొంత దూరంలో ఉన్న ఒక మందిరం కనపడితే ఆ గుడిలోనికి వెళ్ళి మరి అక్కడ తల దాచుకున్నామని చెప్పినప్పుడు, అయితే అక్కడికి మేము వెళ్ళినప్పుడు మాకు ఒక వజ్రాల మూట కనపడింది, అయితే మేము ఆ వజ్రాల మూట తీసుకున్నాం. అయితే జమీందారు గారు నాతో చెప్పిన మాట ఏమిటంటే, సో వీరెన్నింటిని మనం సమానంగా పంచుకుందాం, ఈ వజ్రాల మూట ఇద్దరు సమానంగా పంచుకుందాం అని చెప్పి ఇంటికి పోయిన తర్వాత మరి నాకు ఏమి ఇవ్వలేదు, నన్ను మోసం చేశాడు, నాకు ఇచ్చిన మాటను కూడా అతను వెనకాడాడు, ఇవ్వడానికి వెనకాడాడు అని చెప్పినప్పుడు, సో నాకు న్యాయం కావాలి, నాకు రావాల్సిన పరిహారము, నాకు రావాల్సిన భాగము నాకు ఇవ్వవా, ఇప్పించు రాజా అని అడిగినప్పుడు, సరే ఇది నిజమో కాదో అని తెలుసుకోవడానికి ఈ యజమాని యొక్క జమీందారు ఉన్నాడు కదా, ఆ జమీందారు రాజమందిరంలోకి పిలిపించాడు. సో రాజమందిరంలోకి పిలిపించిన తర్వాత ఈ విషయాన్ని అడిగినప్పుడు అప్పుడు జమీందారు రాజుగారితో చెప్పిన మాట ఏమిటంటే, ఓ రాజా మరి నేనే ఇతన్ని ఇక్కడికి పంపాను, మరి నేను ఇతనికి వాటా ఇస్తానని చెప్పాడు, కానీ ఇతను దుర్బుద్ధి కలిగి మొత్తం వాటా కావాలని చెప్పి మరి నా మీద అబద్ధములు ఆడుతున్నాడని చెప్పినప్పుడు రాజుకి అనుమానం వచ్చి ఇతని మాట నమ్మాలా లేదా ఇతని మాట నమ్మాలా అర్థం కాక, సో ఈ జమీందారు యొక్క భార్య అలాగే వీరి అత్తమ్ముని ఇద్దరిని పిలిపించినప్పుడు వారిద్దరిని అడిగాడు, ఎవరిని అంటే భార్యను, జమీందారు గారి యొక్క భార్యను అత్తమ్మ గారిని అడిగినప్పుడు వారు చెప్పిన మాట ఏమిటంటే, రాజుగారు ప్రశ్నించిన ప్రశ్న ఏమిటంటే, ఆ వజ్రాల మూట ఏ కలర్లో ఉంది అని అడిగినప్పుడు ఇద్దరు ఒక్కొక్క సమాధానం చెప్పారు. వీళ్ళు ఒకరం ఒక కలర్ అని చెప్తే ఈమె ఒక కలర్ అని చెప్పినప్పుడు రాజు వెంటనే అతను దుర్బుద్ధిని కనిపెట్టాడు, అలాగే ఇతనికి రావాల్సిన పరిహారాన్ని ఇతనికి ఇప్పించాడు, అలాగే అబద్ధమాడినందుకు ఇతనికి 1,000 బంగారు నాణాలు నష్టపరిహారంగా చెల్లించమని, అనగా నష్టం అనగా మరి ఏదైనా నష్టం పరిహారం వచ్చే నష్టపరిహారం చెల్లిస్తాం కదా, అలాగే ఇతనికి నష్టం అనమాట. సో ఇతనికి నష్టం వచ్చేలా ఆ పరిహారం 1,000 బంగారు నాణాలు మరి కట్టించుకున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇతను అబద్ధమాడాడు, ఇతను నిజమాడాడు. సో ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది, అబద్ధం ఓడిపోతుంది అన్న విషయాన్ని చెప్పడానికే ఇంత విషయాన్ని నేను చెప్పాను. సో ఈరోజు నా మోటివేషన్ వీడియోస్లో కూడా నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, సో మనము అవసరం ఉంటే తప్ప, అవసరం లేకుండా అవసరం ఉన్నా అన్న విషయం కాదు, కానీ మనము నిజం నాడేవాడు. అందుకే నిజము స్వతంత్రుని చేస్తుంది, సత్యం నేను స్వతంత్రంగా చేస్తుందని ఒక కొటేషన్ చెప్తుంది. సో ఈరోజు నా మోటివేషన్ నేను మీకు ఇచ్చే సలహా ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.